కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలంలో వాడవాడల వినాయక చతుర్థిని పురస్కరించుకుని గణనాథుని విగ్రహ ప్రతిష్ఠ జరిగాయి. గణనాథుని 9 రోజుల పాటు పూజించనున్నారు. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలంలో వాడవాడల వినాయక చతుర్థిని పురస్కరించుకుని గణనాథుని విగ్రహ ప్రతిష్ఠలు జరిగాయి. గణనాథుని 9 రోజుల పాటు పూజించనున్నారు. జార్జిపేట, నీలపల్లి, పటవల, పోలేకూరు, తాళ్లరేవు, శ్రీరాంనగర్, గాంధీనగర్, జేవేమవరం, చినవలసల, కోరంగి చెందిన బొడ్డు వెంకటాయపాలెం, గండిమొగ గ్రామాల్లో ఘనంగా గణేష్ ఉత్సవ కమిటీలు నిర్వహించారు. వివిధ మండపాల్లో వివిధ రకాల రూపాల్లో గణనాథుని విగ్రహాలు భక్తులకు దర్శనమిచ్చాయి. పూర్వము సూతమహాముని, శౌనకాదు మొదలైన మునులు విఘ్నేశ్వరుడు పుట్టిన విధానము, ఆ రోజు చంద్రుని ఎందుకు చూడకూడదు అనే విషయాలు ఈ తీర్థం ఇంకా మిగతా వాళ్ళు ఎవరైనా ఉంటే ఇవన్నీ ఈ ప్రసాదాలు కూడా తీసుకున్నాం. తీసుకెళ్ళి ఇవి తీసుకెళ్ళండి. దాంట్లో కొంచెం జార్జిపేట పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో ఇది 3వ సంవత్సరం వరసిద్ధి వినాయక స్వామి మహోత్సవంలో ఘనంగా జరుపుకుంటున్నాం. కావున భక్తులందరూ ఈ కార్యక్రమం చూసి దీపాలు చేస్తారని కోరి ప్రార్థిస్తున్నాం. భక్తుల సహకారంతో మా భక్తులు మాకు సహకరిస్తే ఇదే విధంగా వినాయక సంవత్సరం కొనసాగిస్తామని కోరి ప్రార్థిస్తున్నాం. తాండవం చేస్తుంటే చంద్రుడు చూసి అపహాస్యం చేశాడు. అపహాస్యం చేసిన వెంటనే విఘ్నేశ్వరుడికి కోపం వచ్చి నిన్ను పోయి చంద్ర చంద్రుడా, నిన్ను ఎవరైతే చూస్తారో వారందరూ కూడా నిలా నిందలైపోవడాక అని చెప్పి శపించాడు. అక్కడ ఉన్నటువంటి దేవతలందరూ కూడా దీన్ని విఘ్నేశ్వరుని ప్రార్థించారు. అప్పుడు విఘ్నేశ్వరుడు ఆ దేవతలందరికీ చెప్తున్నాడు, ఆగ్రవాద శుద్ధ చవితనాడు నా జన్మదిన నాడు ఎవరైతే నా వ్రతం చేసి ఆ కథాక్షతులు ఎవరైతే ధరిస్తారో వారికి కష్టాలని కూడా పోయి నీలాభనందం నుండి తొలగుతూ అడరు అని చెప్పేసి చెప్పాడు. పూజ చేయకుండానే పాలపాత్రలో చిన్న దిగమ్మాన్ని చూశాను, కాబట్టి నాకు ఈ అపవాదం కలిగింది అని చెప్పేసి కృష్ణుడు బలరాముడికి చెప్పాడు. వెంటనే బలరాముడు అది విషయం తెలుసుకుని శ్రీకృష్ణుడి చేత వ్రతం చేయించాడు. ఆ వ్రతం చేసి కథాక్షత సరస్వతి ధరించుకుని ఆ మణి కోసం అడుగు వెళ్ళాడు. ఆ జరిగిన వృత్తాంతం సత్తానికి చెప్పాడు. ఓహో, అయితే శ్రీకృష్ణుడికి ఇంత ఉంది కాబట్టి ఆ సత్రాదిత్య యొక్క కుమార్తె ప్రతిభావం కూడా సత్రాదిత్య శ్రీకృష్ణుడికి వేసి వివాహం చేశారు. ఆ నీలాభనందన మార్గమైనందుకు వినాయక వ్రతం చేయడం వల్ల అటువంటి అనుగ్రహం కలుగుతుందని చెప్పేసి బొట్టం అక్కడ పెట్టుకోండి. బొట్టు పెట్టుకోండి.
సినిమా టెక్స్టల్ వేయండి. క్షామ స్థైర్య ధైర్య విజయ టెక్స్టల్ వేయి. విజయ అబ్బాయి ఆయుర ఆరోగ్య సురా విజరస్తు సర్వే జనా సుఖనో భవంతు. పేపర్ కదా.